జనసేన పార్టీ విషయంలో ఏపీలో మీడియా తీరు మారలేదు, అయినా జనసేన జోరు మాత్రం ఆగలేదు. ఏపీలో జరిగిన రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఊహించడానికన్నా అధిక శాతం ఓట్లతో అధిక గ్రామాల్లో జనసేన మద్దతుదారులు పాగా వేస్తున్నారు. అధిక సంఖ్యలో సర్పంచులతో పాటు వేల దిశగా వార్డులను జనసేన బీజేపీ మద్దతుదారులు సొంతం చేసుకుంటున్నారు. అయితే ఒకటి రెండు ఛానళ్లు సోషల్ మీడియాలో తప్ప మెయిన్ మీడియాలో ఎక్కడా జనసేన ఫలితాలను చూపడం లేదు. జనసైన్యం తొలిదశ ఫలితాల విషయంలో మీడియా పోకడలపై తూర్పారబెట్టిన మీడియా ముసిగేసుకున్న ఆ ఛానళ్లలో మాత్రం మార్పు కానరాలేదు. ఇతరులలాగానే జనసేన సంఖ్యను చూపిస్తూ తమ స్వార్థ నైజాన్ని చాటుకుంటున్నారు. జనసేనను తొక్కేసే చోట తొక్కేసినా మళ్ళీ వాళ్లకు వాళ్ల అనునయులకు లబ్ధి చేకూరే సమయాల్లో మాత్రం జనసేనకు ఇదే మీడియా విస్తృత ప్రచారం ఇస్తున్నారు. దీంతో జనసైన్యం మళ్ళీ ఆ మీడియా లింకులను షేర్ చేస్తూ వారి ట్రాప్లో పడుతూ వారికి ఫుల్గా రేటింగ్ పెంచేస్తున్నారు. గతం నుండి ఇదే కొనసాగుతోంది. ఈ వీక్నెస్నే అవకాశంగా చేసుకుని కొన్ని స్వార్థ మీడియాలు జనసేనను అణగదొక్కేస్తున్నారు. ఎప్పటికైనా కళ్ళు తెరవాలని, జర్నలిజం ముసుగులో నిజాన్ని తొక్కిపెట్టే ఇలాంటి పచ్చ చచ్చు మీడియాల వలలో జనసైన్యం పడకుండా గట్టి అటాక్ ఇవ్వాలని జనసేనను అభిమానించే రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ మీడియాను కాకుండా సోషల్ మీడియా ద్వారా జనసేన గొప్పతనాన్ని, జనసేన గెలుపును చాటాలని పిలుపు ఇస్తున్నారు.